హలో ఫ్రెండ్స్, ఐఎమ్ రాజేష్. ఫ్రెండ్స్, మీరు ఇంకా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. అప్పుడే నేను యూట్యూబ్లో ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి వస్తాయి ఫ్రెండ్స్. అండ్ మీకు కావాల్సిన వీడియో అనేది ఫైండ్ అవుట్ చేయడానికి మన యొక్క యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్ ఓపెన్ చేసి మీకు కావాల్సిన వీడియో అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా? అదేవిధంగా మీరు నాతో పర్సనల్గా చాట్ చేయాలనుకుంటే నా ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి నాతో చాట్ చేయొచ్చు అన్నమాట. ఓకేనా? నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. హలో ఫ్రెండ్స్, ఐఎమ్ రాజేష్. ఫ్రెండ్స్, ఈరోజు మన డిగ్రీ సిక్స్త్ సెమిస్టర్ సంబంధించిన పిహెచ్పి అండ్ మైఎస్క్యూల్ సంబంధించిన 2021 ఆగస్టు ఫైనల్ ఎగ్జామ్ పేపర్ చూపిద్దామని ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి, మనకి ఎగ్జామ్ అనేది 75 మార్క్స్ ఉంటుంది. అండ్ టైం వచ్చేసరికి 3 అవర్స్ టైం ఇస్తారనమాట. ఓకేనా? ఫస్ట్ సెక్షన్ ఏలో ఏంటంటే షార్ట్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయన్నమాట. ఓకేనా? ఐ మీన్ 5 మార్క్స్ సంబంధించిన క్వశ్చన్స్. ఓకేనా? మనకి టోటల్గా 8 క్వశ్చన్స్ ఇస్తారు. ఈ 8 క్వశ్చన్స్లో మనకి ఇష్టం వచ్చిన ఎనీ 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే సరిపోయింది అనమాట. ఓకేనా? ఆ విధంగా మనకి ఒక్కొక్క క్వశ్చన్కి 5 మార్క్స్ లెక్కన మనకి 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే 25 మార్క్స్ అనేవి వస్తాయన్నమాట సెక్షన్ ఏ నుంచి. ఓకేనా? మనకి క్వశ్చన్స్ అనేవి ఏమేమి ఇచ్చారో చూద్దాం. ఎక్స్ప్లెయిన్ డేటా టైప్స్ ఇన్ పిహెచ్పి, డిఫైన్ ఫంక్షన్ అండ్ రైట్ అబౌట్ కాలింగ్ ఫంక్షన్స్ ఇన్ పిహెచ్పి, పిహెచ్పి మల్టీ డైమెన్షనల్ ఎరై. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ స్ట్రింగ్స్ ఇన్ పిహెచ్పి, రైట్ ది ప్రొసీజర్ ఫర్ సెట్టింగ్ ఏ కుకీ విత్ పిహెచ్పి. 6th, రైట్ అబౌట్ సెక్షన్ ఫంక్షన్ ఓవర్ వ్యూ. 7th క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ క్రియేటింగ్ అండ్ డిలీటింగ్ ఫైల్స్ ఇన్ పిహెచ్పి. నెక్స్ట్, రైట్ ది స్టెప్స్ ఫర్ యాడింగ్ సబ్ ఎంట్రీస్ టు ఎ రికార్డ్ ఇన్ మైఎస్క్యూఎల్ యూజింగ్ పిహెచ్పి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా మనకి 8 క్వశ్చన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ 8 క్వశ్చన్స్లో మీకు ఇష్టం వచ్చిన 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే సరిపోయింది. మనకి సెక్షన్ ఏ నుంచి 25 మార్క్స్ అయితే వస్తాయన్నమాట. నెక్స్ట్, సెక్షన్ బి వచ్చేసరికి మనకి లాంగ్ ఆన్సర్స్ అనే సంబంధించినవి ఉంటాయన్నమాట. ఐ మీన్ ప్రతి యూనిట్ నుంచి మనకి 2 క్వశ్చన్స్ వస్తాయి. ఈ 2లో మనం రాయాల్సింది 1 క్వశ్చన్ అనమాట. ఆ ఒక్క వన్ క్వశ్చన్కి మార్క్స్ వచ్చేసరికి 10 మార్క్స్ అనమాట. ఓకేనా? ఆ విధంగా మనకి టోటల్గా 5 యూనిట్స్ అయితే ఉంటాయన్నమాట. ఓకేనా? 5 యూనిట్స్ నుంచి మనం ఏదైనా 1 క్వశ్చన్ అటెంప్ట్ చేస్తే సరిపోతుంది. ఐ మీన్ ప్రతి యూనిట్ నుంచి 1 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే సరిపోయింది. సో ఆ విధంగా మనకి 50 మార్క్స్ అయితే వస్తాయి అన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు. ఓకేనా? టోటల్గా మనకి 5 యూనిట్స్ ఉంటాయి. సో అందుకని ఆ 5 యూనిట్స్లో నుంచి మనకు కంపల్సరీగా ప్రతి యూనిట్ నుంచి 1 క్వశ్చన్ అయితే రాయాలన్నమాట. సో ఆ విధంగా మనకి ఒక్కొక్క క్వశ్చన్కి 10 మార్క్స్ లెక్కన సెక్షన్ బి నుంచి మనకి 50 మార్క్స్ అయితే వస్తాయి అన్నమాట. చూడండి, ఫస్ట్ యూనిట్కి సంబంధించిన 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 2లో మనకి ఇష్టం వచ్చింది ఏదైనా 1 క్వశ్చన్ అటెంప్ట్ చేస్తే సరిపోతుంది అన్నమాట. ఎక్స్ప్లెయిన్ ఆపరేషన్స్ ఇన్ పిహెచ్పి. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ లూప్స్ ఇన్ పిహెచ్పి. ఓకేనా? ఈ విధంగా మనకి 1 క్వశ్చన్ అటెంప్ట్ చేస్తే సరిపోతుంది ఈ 2 క్వశ్చన్స్లో. నెక్స్ట్, యూనిట్ నెంబర్ 2కి సంబంధించినవి చూడండి. రైట్ అబౌట్ డేట్ అండ్ టైం ఫంక్షన్స్ ఇన్ పిహెచ్పి. నెక్స్ట్, డిఫైన్ ఎరై, ఎక్స్ప్లెయిన్ అబౌట్ క్రియేటింగ్ ఆబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ ఇన్స్టెన్స్ ఇన్ పిహెచ్పి. ఓకేనా? ఈ విధంగా మనకి 2 క్వశ్చన్స్లో 1 క్వశ్చన్ అటెంప్ట్ చేస్తే సరిపోతుంది అనమాట. నెక్స్ట్, యూనిట్ నెంబర్ 3, ఎక్స్ప్లెయిన్ అబౌట్ క్రియేటింగ్ యాక్సెసింగ్ ఫార్మ్స్ ఇన్ పిహెచ్పి. నెక్స్ట్, వాట్ ఈజ్ కుకీ అండ్ ఎక్స్ప్లెయిన్ హౌ కుకీస్ ఆర్ సెట్, వ్యూ అండ్ డిలీటెడ్. ఓకేనా? ఈ రెండింటిలో మీకు 1 క్వశ్చన్ అటెంప్ట్ చేస్తే సరిపోతుంది అనమాట. నెక్స్ట్, యూనిట్ నెంబర్ 4కి సంబంధించినవి చూడండి. ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఇన్క్లూడింగ్ ఫైల్స్ విత్ కుకీ, వ్యాలిడేటింగ్ ఫైల్స్ అండ్ రీడింగ్ ఫైల్స్ ఇన్ పిహెచ్పి. ఓకేనా? నెక్స్ట్, రైట్ అబౌట్ ఇమేజ్ క్రియేషన్ ప్రాసెస్ అండ్ మాడిఫైయింగ్ ఎగ్జిస్టింగ్ ఇమేజెస్ ఇన్ పిహెచ్పి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా యూనిట్ నెంబర్ 2 నుంచి కూడా, ఐ మీన్ యూనిట్ నెంబర్ 4 నుంచి కూడా మనకి 2 క్వశ్చన్స్ అయితే ఉన్నాయన్నమాట. 1 క్వశ్చన్ అటెంప్ట్ చేస్తే సరిపోతుంది, మనకి 10 మార్క్స్ అయితే వస్తాయి అన్నమాట. నెక్స్ట్, యూనిట్ నెంబర్ 5కి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి చూడండి. ఎక్స్ప్లెయిన్ అబౌట్ మై ఎస్క్యూఎల్ అండ్ ఆల్సో హౌ టు క్రియేట్
database table and populate it. Okay na, next question vachesariki chudandi, viewing records in MySQL, creating the record deletion mechanism. Okay na friends, ee vidhanga manaki unit number 5 nunchi kuda 2 questions unnai. 1 question attempt chese sarpothadannamata, 10 marks athe vastayi. Okay na friends, ee vidhanga manaki final exam paper anedi ee vidhanga untadi, php sambandhinchindi. Meeku etuvanti doubts unna gaani comment cheyandi, nenu compulsory ga reply isthanu. Adhe vidhanga previous ఫైనల్ ఎగ్జామ్ పేపర్స్ కూడా ఉన్నాయన్నమాట. ఆ వీడియోస్ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, మీరు అక్కడ నుంచి అయితే చూడొచ్చు. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.